నమస్కారం, ఏషియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, పాస్టర్ల బైబిల్ సందేశాలు, దేదీప్యమానమైన క్రైస్తవ మందిరాలు, కొవ్వొత్తులతో భక్తుల ర్యాలీలు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని బిల్లు వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ సుజాత పిలుపు. రాజకీయాలకు అతీతంగా తరలిరావాలన్న పార్టీలు. కొత్త రంగులు, సరికొత్త హంగులు, ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, జిల్లా సంస్కృతిని చాటేలా ఆకట్టుకుంటున్న పెయింటింగ్లు. యేసుప్రభు పుట్టినరోజును పురస్కరించుకుని చేపట్టిన క్రిస్మస్ సంబరాలు ఊరువాడ అంబరాన్నంటాయి. క్రైస్తవులు చర్చిల్లో సామూహిక ప్రార్థనలు చేపట్టగా పాస్టర్లు బైబిల్ సారాంశాన్ని వినిపించారు. జాలి, కరుణ, ప్రేమ లాంటి సద్గుణాలతో మానవాళి శాంతియుత జీవనం సాగించాలని ఉద్బోధించారు. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులు, క్రైస్తవులు ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసుప్రభువు పుట్టినరోజు క్రిస్మస్ను పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని క్రైస్తవులు వైభవంగా వేడుకగా జరుపుకున్నారు. క్రిస్మస్కి ముందు రోజు రాత్రి నుంచే క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత క్రీస్తు జననాన్ని సూచిస్తూ కొవ్వొత్తులతో వీధుల్లో క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ ర్యాలీలు చేపట్టారు. అనంతరం చర్చిల్లో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. మత ప్రబోధకుడు బైబిల్ సారాంశాన్ని వినిపించారు. యేసు లోకానికి అందించిన సందేశాలను ప్రబోధించారు. ప్రత్యేక ప్రార్థనలనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక పట్టణంలోని పలు చర్చిలు క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోయాయి. రంగురంగుల సిరీస్ లైట్లతో క్రైస్తవ మందిరాలను అలంకరించారు. క్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలియజేస్తూ పలుచోట్ల ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులు ఆకట్టుకున్నాయి. ప్రార్థనలకు వందలాది మంది చర్చిలకు తరలి రావడంతో సందడి నెలకొంది. నివసించాడు, అదే క్రిస్మస్. దేవుడు మనతో ఉన్నాడు, కాబట్టి మనం ఆనందించాలి. అటు పట్టణంలోని రవీంద్రనగర్ సెయింట్ పీటర్స్ చర్చిలోనూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
రవీంద్రనగర్, శాంతినగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవులు ఏసు జననం సందర్భంగా చర్చిలో సామూహిక ప్రార్థనలు చేశారు. సర్వ మానవాళి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో తులతూగాలని పాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి బైబిల్ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా యేసును కీర్తిస్తూ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. పేద జనుల ఉద్ధరణ కోసమే క్రీస్తు జన్మించారని, శాంతియుత జీవనం గడిపేందుకే మానవుడు ప్రాధాన్యతనివ్వాలని పాస్టర్ సందేశమిచ్చారు. పేదవారిని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ఉన్న సంతోషం మరెందులో దొరకదని, మానవులంతా సోదర భావంతో మెదిలి ఒకరికొకరు కష్టసుఖాల్లో ఆదుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కరుణ, దయ, జాలి, ప్రేమ, ఆప్యాయతలతో మెదలాలని కోరారు. క్రీస్తు జననమునకు కొనియాడుచు ఉత్సహించుచున్న మనము వలస జాతులు మరియు సముదాయములు ఎదుర్కొనుచున్న సమస్యలు, ఇబ్బందులను విస్మరించినట్లయితే అట్టి ఉత్సాహము లేదా పండగ అర్థపూరితమైన ఉత్సాహము కానేరదు. మందు కలుగు చేయబడిన వారు కావున వారిలో ఉన్న దైవ స్వరూపము మనలను వారి సౌభాగ్యము కొరకును వారు జీవించుటకు అవసరమగు అన్ని విధములైన సదుపాయములు ఏర్పరచుకున్నటకు మనలను బలవంత పెట్టుచున్నది. ఇదిలా ఉంటే అటు ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లోనూ క్రైస్తవులు క్రిస్మస్ సంబరాలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ఇంద్రవెల్లిలోని రోమన్ క్యాథలిక్ చర్చిని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. యేసు ప్రభువు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసేలా ఏర్పాటు చేసిన సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా చర్చి ఫాదర్లు వారిచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాగా ఉట్నూరు మండలం లక్కారంలో నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లో జెడ్పీ చైర్మన్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయగా, అటు దంతన్పల్లి చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎంపీపీ పంద్ర జైవంత్ రావు, జెడ్పీటీసీ చారులత రాథోడ్లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని పలు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 26న పట్టణంలో చేపట్టనున్న నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని ఆయా పార్టీల నాయకులు బుధవారం వేరువేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో పిలుపునిచ్చారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలిపి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించనున్నట్లు వారు వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీకి మరి ఈ ర్యాలీ శాంతియుతంగా గాంధేయ మార్గంలో తీసుకుపోవడం జరుగుతుంది. ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. మరి ఈ ర్యాలీ బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ చౌక్, కలెక్టర్ చౌక్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి మెమోరండం ఇవ్వడం జరుగుతుంది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరితో పాటు సిఏఏని, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్న వారందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. క్యాబ్ బిల్ తీసుకురావడం జరిగింది రాజ్యాంగానికి విరుద్ధంగా. దానికి వ్యతిరేకంగా రేపు ఉదయం 11:30 గంటలకు స్థానిక ఈద్గా మైదానం నుండి మరి అఖిలపక్షంగా మేము కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడానికి ఈ బిల్లుని వాపసు తీసుకోవాలని
వెళ్ళడం జరుగుతుంది. అందులో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పాల్గొని మద్దతు తెలపడం జరుగుతుంది. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ యొక్క ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా అఖిలపక్షంగా మనం వెళ్తున్నటువంటి సందర్భంలో మనం కూడా పాల్గొనాలని టిఆర్ఎస్ శ్రేణులందరికీ పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా జై తెలంగాణ. ఇది ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా రేపు మా అసోసియేషన్ ఆదేశానుసారము మరియు మా డాక్టర్ మా ఫరూక్ గారి జేఏసీ కోఆర్డినేటర్ జిల్లాధ్యక్షులు ఫరూక్ గారి ఆదేశానుసారము రేపు ఆదిలాబాద్లోని ఎదిగా మైదానం నుండి 11:30 శాంతియుత ర్యాలీ నిర్వహించబడుతుంది. అందులో మరి కులాలకు అతీతంగా అందరూ కలిసి ఈ ర్యాలీని శాంతియుత ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పేసి మరి ఈ ర్యాలీకి మా ఎంఎం తరఫు నుంచి మా మద్దతు ఉంటుందని చెప్పి తెలుపుతున్నాం. భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలను ఒకసారి మననం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సేవలు మరవలేనివని వక్తలు కొనియాడారు. పట్టణంలోని శాంతినగర్లో గల బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి 95వ జయంతి ఉత్సవాలను పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, పుష్పాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జోగ్రవి, విజయ్ సింగ్ షెకావత్, ధోని జ్యోతి, దినేష్ మాటోలియా తదితరులు పాల్గొన్నారు. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆకుల ప్రవీణ్ మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పనిచేసిన మహానాయకుడిగా అభివర్ణించారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధికి 1,00,000,000 నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. త్రాగునీటి వసతి కోసం 8 కోట్లతో పాటు పట్టణంలో రోడ్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు పట్టణాభివృద్ధి శాఖ నిధుల నుంచి 3 కోట్ల రూపాయలను మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి చేయూతనందించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారన్నారు. స్వేచ్ఛాయుత కాశ్మీర్ కోసం వాజ్పేయి కలలను సాకారం చేస్తూ ప్రధాని మోడీ ఆర్టికల్ 370ను రద్దు చేశారని గుర్తు చేశారు. విశేషలు అటల్ బిహారీ వాజ్పేయి గారి 95వ జన్మదిన సందర్భంగా మరి ఈరోజు పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఆయన గతంలో కూడా భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి ప్రారంభించి ఈరోజు ఈ స్థాయికి తేయడానికి భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి రావడానికి కారణం మరి ఆయన ఆశయాలకు మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు నడుస్తున్నందుకు అంత గతంలో కూడా ఆదిలాబాద్ పట్టణానికి ఆయన వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 8 కోట్ల రూపాయలు మంచినీటికి ఆదిలాబాద్ పట్టణానికి తేవడం జరిగింది. అదేవిధంగా 4-లేన్ రోడ్డు కూడా ఆయన హయాంలో ఆదిలాబాద్ పట్టణానికి రావడం జరిగింది. మరి అతను ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఆదిలాబాద్ పట్టణానికి సెంట్రల్ లైటింగ్ కానీ 3 కోట్ల రూపాయలు పట్టణ అభివృద్ధి శాఖ నుంచి తేవడం జరిగింది. వాజ్పేయి గారు ఏదైతే కలగన్నారో ఈ 370 ఆర్టికల్ 35A జమ్మూ కాశ్మీర్ని ముక్తులు చేయాలని కోరిక మేరకు మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు తన ఉభయ సభల్లో పాస్ చేసి మరి దేశానికి బహుమతి ఇచ్చినందుకు మరి ఆయన ఆశీస్సులతో ఈరోజు ప్రధానమంత్రి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. కాబట్టి ఆయన లేని లోటు ఈరోజు మన నరేంద్ర మోడీ గారు తప్పక ఇంకా ఆయన కోరిక మేరకే ఇన్ని ఇంకా 370 ఎన్ఆర్సీ కింద తేవడానికి ఉభయ సభల్లో మరి పెట్టి పాస్ చేయడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆయన ఆశయాలు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాను. జిల్లాకు ప్రత్యేకమైన ఆదివాసీ సంస్కృతి, ఇక్కడి ప్రజల సాంప్రదాయాలను కళ్లకు కట్టేలా జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్కు వేసిన రంగులు చూడ ముచ్చటను గొలుపుతున్నాయి. జీఎం పర్యటన నేపథ్యంలో రైల్వే స్టేషన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించేవారు రైల్వే స్టేషన్ అందాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ అంటేనే గుర్తుకు వచ్చేది అడవులు, ఆదివాసీలు, జిల్లాలోని ఆదివాసీ సంస్కృతులు, ఆచారాలు, కట్టుబొట్లు, సాంప్రదాయాలు నాగరిక లోకానికి కాస్త భిన్నంగా ఉండే వీరి జీవన వైవిధ్యానికి అద్దం పడుతున్నాయి ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కుడ్య చిత్రాలు.
రైల్వే స్టేషన్ సుందరీకరణలో భాగంగా జిల్లాను ప్రతిబింబించే ఆదివాసీల బతుకు చిత్రాలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆదివాసీల గుస్సాడి నృత్యాలు, నెమలి పింఛంతో కూడిన టోపీలు, వాయిద్యాలు, ఆదివాసీ మహిళల చిత్రాలు, ఇలాంటివెన్నో పెయింటింగ్స్ ఇక్కడ మనకు కనువిందు చేస్తాయి. వీటితో పాటు ఇక్కడి అడవుల్లో సంచరించే పెద్ద పులులు, జింకలు, లేళ్లను ఈ చిత్రాలలో పొందుపరిచి చక్కటి అడవి అందాలను కళ్ళ ముందుంచారు చిత్రకారులు. స్టేషన్ బయటే కాకుండా లోపల ప్లాట్ఫామ్ పైన వేసిన అందమైన చిత్రాలు ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వెయిటింగ్ హాల్లో వేసిన అందమైన చిత్రాలు ఆలోచింపజేస్తుంటే ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించే గుస్సాడి పండుగ నేపథ్యంలో మహిళలు చేసే ధింసా నృత్యం, వారి సాంప్రదాయాలను తెలియజేసే పెయింటింగ్స్ ప్రయాణికుల ఆలోచనలను కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్తున్నాయి. పొలాల అమావాస్య పండుగ రోజున బసవన్నలను పూజించే వీరి సంస్కృతిని కళ్లకు కడుతుంటే పచ్చటి అడవుల్లో జాలువారి సెలయేర్లు, జలపాతాలు ప్రయాణికులను ఊహాలోకంలో విహరింపజేస్తాయి. అంతమైన చిత్రాలు ఓవైపు, స్టేషన్ ఆవరణలో పరిశుభ్రకర వాతావరణంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను సేద తీర్చే చిల్డ్రన్ పార్క్ వేటికవే తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఆదిలాబాద్ అందాలను ప్రతిబింబింపజేస్తున్నాయి. దీక్షాదారుల అయ్యప్ప శరణు ఘోషతో గ్రామాలు హోరెత్తుతున్నాయి. నిత్యం భక్తి ప్రపత్తులతో ఆ హరిహర స్తుతిని కురుస్తున్న భక్తులు తెల్లవారుజామున నిర్వహిస్తున్న పల్లకి ఊరేగింపులతో ఆధ్యాత్మికత వెల్లువిరుస్తోంది. బుధవారం ఉదయం పలు గ్రామాల్లో అయ్యప్ప భక్తులు పల్లకి ఊరేగింపులు చేపట్టారు. అయ్యప్ప దీక్షాదారుల ప్రత్యేక పూజలు, పల్లకి ఊరేగింపులతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరలో నిర్వహించిన అయ్యప్ప పల్లకి ఊరేగింపు నయనానందకరంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామివారి ఉత్సవమూర్తి నుంచి శోభయాత్ర ప్రారంభించారు. డీజే చప్పుల నడుమ అయ్యప్ప భక్తి గీతలకు అనుగుణంగా స్వాములు నృత్యాలు చేస్తూ భక్తి పారవశులయ్యారు. గ్రామంలోని పలు వీధుల గుండా శోభయాత్ర సాగగా మహిళలు మంగళ హారతులతో ఎదురొస్తూ పల్లకి వద్ద స్వామివారిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మరోపక్క తాంసి మండలం కప్పర్లలో బుధవారం ఉదయం స్వామివారి పల్లకి ఊరేగింపును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూలతో అందంగా అలంకరించిన పల్లకిపై స్వామివారి ఉత్సవమూర్తిని ఉంచిన భక్తులు ఇక్కడి సన్నిధానం నుంచి శోభయాత్రను ప్రారంభించారు. మహిళలు మంగళ హారతులతో ముందుకు నడవగా గ్రామంలోని పలు వీధుల గుండా ఊరేగింపు సాగింది. దారి పొడుగునా స్వాములు చేసిన అయ్యప్ప నామస్మరణతో భక్తిభావం వెల్లివిరిసింది. కాగా అటు తామసి మండల కేంద్రంలోనూ అయ్యప్ప భక్తులు
స్వామివారి పల్లకి ఊరేగింపును భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామివారి ఉత్సవమూర్తి నుంచి గ్రామంలోని పలు విధుల గుండా శోభయాత్ర చేపట్టారు. అయ్యప్ప నామస్మరణల నడుమ పల్లకి ఊరేగింపు ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. మండలకాల దీక్షల్లో భాగంగా పట్టణంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ నయనానందకరంగా సాగింది. మణికంఠ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించగా గాయకుల భజన గీతాలు భక్తులను భక్తి పారవశ్యులను చేశాయి. అయ్యప్ప స్వాముల మండలకాల దీక్షల్లో భాగంగా చేపడుతున్న ప్రత్యేక పూజలు, నగర సంకీర్తనలు, పడిపూజలు సామాన్య భక్తుల్లోనూ భక్తి భావనను పెంపొందిస్తున్నాయి. మంగళవారం రాత్రి పట్టణంలో వంశీ గణేష్ మండలి ఆధ్వర్యంలో చేపట్టిన పడిపూజ కార్యక్రమం ఆద్యంతం నయనానందకరంగా సాగింది. దామోదర్ గురుస్వామి నేతృత్వంలో మణికంఠుడి పూజాది కార్యక్రమాలను శాస్త్రోత్కంగా నిర్వహించారు. సకల గణాల అధిపతి గణపతి సుబ్రహ్మణ్య స్వామి పూజల అనంతరం ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిని ప్రత్యేకంగా అభిషేకించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. గాయకులు దిలీప్ గురుస్వామి, బాల్నాయక్ తదితరులు ఆలపించిన భజన గీతాలు, పూజాది కార్యక్రమాలు జరుగుతున్నంతసేపు అయ్యప్ప స్వాములను భక్తులను భక్తి సంద్రంలో ముంచెత్తాయి. మెట్ల పూజతో పాటు అయ్యప్ప స్వామి పల్లకి సేవలు భక్తులను పారవశ్యులను చేశాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో జనవరి 17 నుంచి 26 వరకు నిర్వహించే షామ్నేర్ సైనిక్ శిబిరం విజయవంతం కోసం గురువారం పట్టణంలో బైక్ ర్యాలీ చేపడుతున్నట్లు సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంఘటకులు రవిచంద్ర జాబాడే తెలియచేశారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన మాతృ సంస్థ సమత సైనిక దళ ఆధ్వర్యంలో గత 2004 నుంచి భారత రాజ్యాంగం మీద గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దాని అంతర్గతంగానే ఈ సంవత్సరం కూడా అంటే 17 జనవరి నుంచి 26 జనవరి స్థానిక అంబేద్కర్ భవనం కైలాష్ నగర్లో బౌద్ధ భిక్షుల శ్రామ్నేర్ శిబిరము, తర్వాత ఈ సమత సైనిక దళ శిక్షణ శిబిరము నిర్వహించడం జరుగుతుంది. దాని అంతర్గతంగానే రేపు అనగా 26/12/2019 రోజున స్థానిక అంబేద్కర్ చౌక్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అది మొబలైజ్ పర్పస్ ఓన్లీ. ఆ బైక్ ర్యాలీ గుడియాత్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్ చేస్తూ తిరిగి ఆదిలాబాద్ చేరుకుంటుంది. కనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేయమనగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి. తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ప్రథమ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు వేసిన రంగురంగుల రంగవళ్ళులు, సందేశాత్మక ముగ్గులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం తొలి రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని బుధవారం స్థానిక గిరిజన బాలికల కళాశాల వసతి గృహంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల ముగ్గులతో పాటు సందేశాత్మక ముగ్గులను వేశారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకురాలు సువర్ణ, పి లక్ష్మి, టీఏవిఎస్ హాస్టల్ కార్యదర్శి సంగీత, శిల్ప ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విద్యార్థినులు వేసిన రంగురంగుల ముగ్గులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, జిల్లా కార్యదర్శి ఆత్రం కిష్ణన్న, జిల్లా ఉపాధ్యక్షుడు మేశ్రం రాజు,
మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూసం సచిన్ మాట్లాడుతూ జనవరి నెలలో నిర్వహించనున్న సంఘం రాష్ట్ర మహాసభల నేపథ్యంలో ఈ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి మహాసభల్లో ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేస్తామన్నారు. గిరిజన విద్యార్థుల సమస్యలపై ఈ సభల్లో ప్రధానంగా చర్చించడం జరుగుతుందని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలు జనవరి 5-6 తేదీల్లో ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్న సందర్భంగా ఈరోజు గర్ల్స్ ఎస్ఎంహెచ్ హాస్టల్ ఆదిలాబాద్లో ఆదివాసీ విద్యార్థి సంఘం మహాసభలు విజయవంతం కావాలని చెప్పేసి విద్యార్థులకు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలో బాగా ముగ్గులు వేసిన వారికి ఆ రోజు బహిరంగ సభలో బహుమతులు ప్రదానం చేయడం జరుగుతున్నది. అట్లనే ఆదివాసీ విద్యార్థులు, ఆదివాసీ ప్రజలు తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలకు భారీ ఎత్తున రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 5వ తారీఖు నాడు జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కోరుతాం. చలికాలంలో పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు వచ్చి చేయూతను అందించాలని జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు అతికుర్ రెహమాన్ కోరారు. బుధవారం జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో పేదలకు సంఘం ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు మారుమూల గ్రామాల్లో పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. బుధవారం జైనత్ మండలంలోని మేడిగూడ మంగుర్ల గ్రామాల్లో సంస్థ జిల్లా అధ్యక్షుడు అతీర్కుర్ రెహమాన్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లను అందించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు సర్తాజ్, సిరాజ్, రహీం, గ్రామ సర్పంచ్ శ్యాంసుందర్, ఉప సర్పంచ్ పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని ఈ సందర్భంగా అతీకుర్ రెహమాన్ సందేశమిచ్చారు. సామాజిక సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, పాస్టర్ల బైబిల్ సందేశాలు, దేదీప్యమానమైన క్రైస్తవ మందిరాలు, కొవ్వొత్తులతో భక్తుల ర్యాలీలు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని బిల్లు వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ సుజాత పిలుపు. రాజకీయాలకు అతీతంగా తరలిరావాలన్న పార్టీలు. కొత్త రంగులు, సరికొత్త హంగులు ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, జిల్లా సంస్కృతిని చాటేలా ఆకట్టుకుంటున్న పెయింటింగ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.